ఢిల్లీలికస్ క్యాంప ఈడీ దూకుడు పెంచింది. ఓ వైపు ఈ నెల 20న విచారణకు రావాలంటూ కవితకు ఫ్రెష్ నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో మాగుంట శ్రీనివాసు రెడ్డి కుమారుడు రాఘవారెడ్డి జైల్లో ఉండగా ఆయన తండ్రికి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లయ్య కస్టడీ ఇవాల్టితో ముగియడంతో ఆయన్ని ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కస్టడీని మరో 5 రోజుల పాటు పొడిగించాలని ఈ సందర్భంగా ఈడీ తాజాగా పిటిషన్ వేసింది. పిల్లయ్యతో కలిపి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్లో ఈడీ కోరింది. కవిత ఇవాళ విచారణకు హాజరు కాలేదని ఈ నెల 20న విచారణకు రావాలంటూ నోటీసుల్లో జారీ చేసినట్లు ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఈడీ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం రామచంద్ర పిల్లయ్యకి 3 రోజుల కస్టడీని పొడిగించింది.